ఉండడం కానీ మాస్కులు ధరించడం కానీ లేక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇది కూడా విధిగా పాటించాలి ప్రజల సహకారం లేకుండా కరోనాను అరికట్టడం చాలా కష్టం ఒక్కొక్క ఇంట్లో చూస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి కారణంగా ఇంట్లో ఉన్నటువంటి 10 మందికి 5 మందికి కూడా వస్తా ఉంది ఆ రకంగా చాలా ప్రమాదకరంగా ఈ యొక్క కరోనా మహమ్మారి పెరిగినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి అవసరం ఉంటే తప్ప రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు ఎక్కువ మంది గుమికూడాల్సిన అవసరం లేదు అదే విధంగా ఏదైనా మరి ఫంక్షన్స్ జరిగినా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు జరిగినా కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొని ఆ కార్యక్రమాల్లో నిర్వహించుకోవాలి అదే విధంగా ఏ మాత్రం కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి సింప్టమ్స్ ఉంటే చాలా మంది ఆలస్యం చేస్తా ఉన్నారు అజాగ్రత్త చేస్తా ఉన్నారు దాని కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత హాస్పిటల్ కెళ్తా ఉన్నారు కాబట్టి సింప్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్ దగ్గరికి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మరి చూయించుకోవాల్సిన అవసరం ఉంది సంప్రదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత ముందుగా కరోనా మహమ్మారిని మనం గుర్తుపడతామో మనం ఐడెంటిఫై చేసి సింప్టమ్స్ ద్వారా ట్రీట్మెంట్ కు ప్రయత్నం చేస్తామో ఆ రకంగా ప్రాణాలు అరికట్టుకోవచ్చు కాబట్టి దయచేసి ఏ కుటుంబం కాని ఏ వ్యక్తి కాని నిర్లక్ష్యం చేయకుండా కరోనా మహమ్మారి విషయంలో అన్ని రకాల జాగృతలు ప్రభుత్వం డాక్టర్స్ స్థానిక సంస్థలు చెప్తున్నటువంటి సూచనలు అమలు చేయాలి ఈ రోజు మాస్క్ పెట్టుకోవడం అంటే పోలీసుల కోసం మాస్క్ పెట్టుకోవాల్సింది విధిగా మన ప్రాణాలు మనం రక్షించుకోవడం కోసం మన కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించడం కోసం మన ప్రపంచ మానవాళిని రక్షించడం కోసం విధిగా అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి మరి మాస్క్ ధరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను కనగా ఏ జిల్లాలలో పెట్టుకోవాలి కర్ఫ్యూ పెట్టుకోవాలా లాక్డౌన్ పెట్టుకోవాలా కంటైన్మెంట్ జోన్స్ పెట్టుకోవాలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఇచ్చాం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కర్ణాటక కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు యూపీ కావచ్చు అనేక ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు కూడా పూర్తి లాక్డౌన్ కూడా ప్రకటించాయి కొన్ని ఢిల్లీ మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాలు కూడా ప్రకటించాయి ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రకటించింది కాబట్టి అవసరమైనటువంటి అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్ ప్రకటించుకొని ఈ కరోనాను అరికట్టే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది తప్పకుండా అది వెంటనే అరికట్టడం కోసం అన్ని రకాలుగా ప్రజల సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ 5 రోజుల ఎన్నికలు ప్రకటించినప్పుడు అప్పుడు మనకు సెకండ్ వేవ్ స్టార్ట్ కాలేదు ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తది ప్రభుత్వాలు ప్రకటించవు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్వతంత్ర అధికారాలు కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఆ సంస్థ ఎన్నికలు ప్రకటించినప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడు మన దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ కాలేదు పూర్తిగా ఒక తమిళనాడు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత అస్సాం ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత అదే విధంగా పుదుచ్చేరి ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత మరి కేరళ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఏదైతే వెస్ట్ బెంగాల్ ఇంకా 2-4-5 ఫేస్లు ఉండేనో అప్పుడు స్టార్ట్ అయింది తప్ప ఎన్నికలు జరిగినప్పుడు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు సెకండ్ వేవ్ ఇంతవరకు పోలింగ్ జరిగిన రోజు కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ కాలేదు